గుంతమౌనికా మల్లేష్ ఈ పేరు వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాలలో తెలియని వారు ఉండరు గతంలో కొత్తకోట మండలంలో ఎంపీపీగా ప్రజలచే ఎన్నుకోబడిన గుంతమౌనిక తన కర్తవ్యాన్ని విస్మరించకుండా ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి ఇబ్బందులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మంచి నాయకురాలుగా ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఎంపీపీగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతూ ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు వెళ్ళడంలో ఆమె భర్త గుంత మల్లేష్ కృషి ఎంతైనా ఉందని చెప్పవచ్చు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సూచనల ప్రకారం ప్రజాసేవలో ఉంటూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది ఎవరైనా ఆపదలో ఉంటే తక్షణం ఆదుకునే మంచి మనసు పేదవారి కోసం ఆమె చేపట్టే సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప సంస్కారం ఆమె సొంతం మంచి రాజకీయ నాయకురాలుగా గుర్తించిన ప్రజలు మళ్ళీ ఆమెను కొత్తకోట మండలానికి రెండవసారి టిఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీపీగా ఎన్నుకున్నారు ప్రస్తుతం దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సూచనల మేరకు కోవిడ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందుతున్నారు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూ అన్ని రంగాలను కుదులు చేస్తున్న వేళ ఆపత్కాలంలో పలువురికి అండగా నిలుస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ ఇల్లు వాకిలి అయిన వారిని విడిచిపెట్టి కోవిడ్ విధుల్లో నిమగ్నమైన ఉద్యోగులకు భోజనం అందిస్తూ అన్నదాత సుఖీభవాన్ని ఆశీర్వాదనాలు పొందుతున్నారు కరోనా నేపథ్యంలో హోటళ్లు అన్ని బంద్ కావడంతో సింగిల్ టీ కూడా దొరకని పరిస్థితి నెలకొంది ఇటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు కొత్తకోట ఎంపీపీ లాక్డౌన్ నేపథ్యంలో అత్యవసర నిధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఆహారాన్ని అందిస్తూ గొప్ప మనసు చాటుకున్నారు కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ దంపతులు స్వచ్ఛందంగా కొంతమంది దాతలు చేస్తున్న సహాయంతో పాటు తమ సొంత ఖర్చులతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గత 40 రోజులుగా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో ఈ నిత్య అన్నదానం కొనసాగుతుంది రోజుకు 4-5 వందల మందికి రుచికరమైన పౌష్టికారం అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు 108 సిబ్బంది వ్యవసాయ శాఖ ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులు ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశా వర్కర్లు పోలీసులకు భోజన వసతి కల్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం జరిగింది మరి శ్రీ మా ఎమ్మెల్యే గారు శ్రీ ఆల వెంకటేశ్వర గారి సూచన మేరకు ఆదేశాల మేరకు ఈ కరోనా వైరస్ ఉన్నందువల్ల ఎంతోమంది మన కోసం అధికారులు పనిచేస్తున్నారు ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులు మరి వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా రోజు కూడా ఉదయము టిఫిను మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి వారందరూ కూడా ఇక్కడ భోజనం చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు లాక్డౌన్ వంటి ప్రత్యేకమైన పరిస్థితులు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సిబ్బందికి తమ వంతు సాయంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపీపీ
కరోనా వైరస్ కారణంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ వంటలను సిద్ధం చేస్తున్నారు. వంట చేసేవారు వడ్డించేవారు జాగ్రత్తలు పాటిస్తూ ఆహారాన్ని అందిస్తున్నారు. కొత్తకోట మున్సిపాలిటీలో పాటు మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇక్కడికి వచ్చి భోజనం చేసి తిరిగి తమ విధులకు వెళ్ళారు. ఇలా గత నెల 1వ తేదీ నుండి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఆహార ప్యాకెట్లు సిద్ధం చేసి స్థానికంగా ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు బెంగళూరు జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులకు ఆహారాన్ని అందిస్తున్నారు. దీంతో పాటు కొత్తకోట మండల పరిధిలో పలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం నిల్వలను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. మండల పరిధిలోని బీద ప్రజలను గుర్తించి సొంత ఖర్చుతో బియ్యాన్ని పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా గత 38 రోజులుగా ఎంతోమంది ఆకలి తీరుస్తున్నారు ఎంపీపీ దంపతులు. నిత్యం భోజనం టిఫిన్ అందిస్తున్నందుకు ఎంపీపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ప్రభుత్వ సిబ్బంది. ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భోజన ప్యాకింగ్ తీసుకుపోయి కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా వాహనాలు తీసుకొని ఎవరైతే రహదారి మీద వెళ్తుంటారో లారీ డ్రైవర్లు వాళ్ళకు కూడా చాతనంత వరకు మేము ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి మాస్కులు కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 10,000 మాస్కులు కూడా గ్రామాలలో ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆల వెంకటేశ్వర అన్న గారి సూచన మేరకు కన్మెట గ్రామంలో బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా కన్మెట గ్రామంలో 300 మందికి రేషన్ కార్డులు లేని వాళ్లకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా ఈ యొక్క భోజన కార్యక్రమం నడిపించాలని అనుకుంటున్నాం. అందరు కూడా సహకరిస్తున్నారు. దాతలు కూడా కొంతమంది ముందరికి వస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు.